యాక్చువల్లీ మేము రేపు మార్నింగ్ తుల్జాపూర్ వెళ్తున్నాము. అయితే కార్ ఇక్కడ లైట్ పోయి చెక్ చేస్తాం. అయితే చెక్ ఇప్పుడు అయితే లైట్ వేసాం, లైట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. లైట్ పెట్టాము. కాలుతుంది చెప్పి కూలండ పది పక్కన పాత్ర కొత్త రైట్ వేద్దాం. మళ్ళీ A few moments later. Hi friends, good night. గుడ్ నైట్ అని చెప్తున్నాను అనుకుంటారా. రేపు మార్నింగ్ మేము యాక్చువల్గా బయటకు వెళ్తున్నాము మా ఫ్యామిలీతో చాలా తర్వాత. ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోన్ చార్జ్ పెట్టిన నేను. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 10 అవుతుంది. 10:00 మొత్తం కార్ అంతా లగేజ్ అన్నీ ప్యాక్ చేసినాం. ఓన్లీ పొద్దున్న లేచి స్టార్ట్ అయిపోవడమే. ఎటు వెళ్తున్నాం ఏందనేది రేపు మార్నింగ్ చెప్తాం మీకు అందరికీ. నేను మా అన్న మమ్మీ డాడీ నలుగురు అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ది నెక్స్ట్ డే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎద్ర సైకిష్ట మీరు చూసే ఎస్కే బ్లాగ్స్. అది యాక్చువల్గా టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. 3:30 అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఎటు వెళ్తాం ఏందనేది మీకు కొంచెం లైట్ వస్తాగా చెప్తా. ఇప్పుడు మొత్తం చికెట్ చికెట్ ఉంది. ఇక ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా నేను. ఓకేనా, బాయ్. ఎట్టిదారి నుంచి అయితే 84 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా మాకు బీదర్, మేమైతే బీదర్కి వెళ్తున్నాం. బీదర్ నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఇక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా 54 కిలోమీటర్స్, 64 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 1 అవర్ 3 మినిట్స్ చూపిస్తుంది టైం. రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. మేము 3:30 స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి ఇప్పుడు 4:50 అవుతుంది. నైట్ టైం కదా, మస్తు అనిపిస్తుంది గాలి ఉంటే రోడ్లని. సరే, మేమైతే టోల్ గేట్ దగ్గర ఆగినాం ఇప్పుడే. కరెక్ట్ ఇంటర్ నుంచి 100 కిలోమీటర్స్ వచ్చినాము. ఇక్కడ మంచిగా సుస్సుపురికి తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా 50 కిలోమీటర్స్ ఏమో ఉంది నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. 7:30 మేము స్టార్ట్ అవుతుందంట, ఓపెన్ అవుతుందంట 7:30. ఇంకా ఆ టెంపుల్ లేకపోతే మేము వెళ్ళిపోతాం. 6:30 అక్కడ ఉండాలి. అండ్ మేమైతే ఫైనల్ బీదర్ దగ్గర కూడా వచ్చేసాం అనమాట. ఇంటి మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్ 150 కిలోమీటర్స్ ఉంది. మేము 3:30 అరౌండ్ 3:30 అక్కడ స్టార్ట్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 150 మినిట్స్లో 150 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. అయితే ఓవర్లేదు, ఖాళీగా ఉంది మొత్తం. ఇంకో 7:30 అయితే టెంపుల్ ఓపెన్ అని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది కదా. ఇంకా మనం కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత అయితే స్టార్ట్ అవుతాం. లాస్ట్ టైం కూడా మేము వచ్చినుండే అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మన ఇప్పుడు ఎట్లుందో ఎక్స్పీరియన్స్ ఇప్పుడైతే చూద్దాం. పైకి వెళ్తా తెలుస్తుంది మనకి. సల్ల సల్లగా ఉంది, మొత్తం చీకటి ఉంది చుట్టూ మొత్తం. అలా పెట్టిన కారు బాబులే. ఏ బాబులే, ఏ బాబు లేవు, ఏ బాబు, ఏ బాబులే. చెలో 6 అయితే వచ్చినాం కదా. కొంచెం అయితే ఇట్లా రీనుండే నిద్ర కూడా వస్తున్నాయి. కార్లు జాగ్రత్త దొరుకుతుంది మనకి. మొత్తం చుట్టూ మొత్తం ఫాగ్ ఫాగ్ కొండలు ఉన్నాయి. మేము దర్శనంకి వచ్చిన తర్వాత ఒకసారి డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం మనం. చల్లగా ఉంది. ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు. లైట్ ఇట్లా పైకి ఎక్కి అటు నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. కట్టుకొని టికెట్లు తీసుకోవాలి. దర్శనం టైమింగ్ సాటర్డే సండే 8 AM to 5 PM. ఇంకా అక్కడనేమో 8 AM to 12 PM, ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM. నో ఫొటోస్ ఆర్ వీడియోస్ అలౌడా చూద్దాం. నో ఫొటోస్ వీడియోస్ అలౌడ్ అంటే ఏ వస్తుంది. ఇంకా లాస్ట్ టైం తీసినాం కదా మేము కూడా, ఇప్పుడు తీసుకోవచ్చు. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇంకా 8 కాల టైం వచ్చేసి ఇప్పుడు 7:20 అవుతుంది. నేను ఫోన్లోని కార్లో పెట్టేసాం. గోపురం కూడా తీసుకొచ్చాను బైక్. నేను క్రౌడ్ కూడా ఎక్కువేం లేదు, కొంచెం అయితే క్రౌడ్ ఉంది. వీళ్ళందరూ వెయిట్ చేస్తారు. ఇంకే లడ్డు ప్రసాద్ కౌంటర్, స్మాల్ లడ్డు 200 రూపీస్, బిగ్ లడ్డు 50 రూపీస్. ఏయ్ స్మాల్ లడ్డు ఇడున్నాయి, స్మాల్ లడ్డు బిగ్ లడ్డు. చలో టికెట్స్ అయితే తీసుకున్నాం మేము. 7 టికెట్స్, మొత్తం కన్నడ భాష రాసి ఉంది. క్రౌడ్ కూడా ఇప్పుడు చాలామంది వచ్చారు.
అండ్ ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంది, లోపలికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకో, మనం లోపలికి పోవాలి. తాళం మనం ఇక్కడ కూడా తాళం పట్టుకుంటాం. ఎవరు అలా చలో స్టార్ట్ అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే పోవాలి, ఇట్లానే తొందర నడుచుకుంటా లోపలికి. బట్ ఇలా పట్టుకో, జిబెట్టు జిబెట్టు. మమ్మీ సెకండ్ టైం ఎవరు రావడం? ఫస్ట్ టైమా? ఇప్పుడు అచ్చా, మమ్మీ ఫస్ట్ టైం అంట, మనం అయితే సెకండ్ టైం ఇప్పుడు. చలో పట్టుకో, సారీ మన కవరీ. నీళ్ళు మంచి ఇట్లు ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవ్వ నీళ్ళు చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళ కోసం చూసి వస్తా, డాడీ ఎక్కడ పోతారు గారి? ఏంటి డాడీ? మా డాడీ ఇంకా పైన ఉండి కొడుతున్నాడు, ముచ్చట పెట్టాడు, ఇంకా వస్తున్నాడు. డాడీ ఓయమ్మ మొత్తం మునిగిపోతున్నాడు, నేను మైక్ వరకు వస్తుంది. ఇట్లా అవుతుంది లోపల వస్తుంది. ఇది వెంటిలేషన్ పైప్, నేను లాస్ట్ టైం కూడా వెళ్ళి చెప్పిన వెంటిలేషన్ పైప్ అని. ఎవరైతే లేదు, ఫస్ట్ మేమే పోతున్నాము. జై ఇట్లనే వాళ్ళకు 500 meters ఉంటుందా, 300 meters 200 meters ఇది ఈజీగా ఉంటుంది. కానీ వస్తుంది, ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ లాస్ట్ టైం వాటర్ తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ నేను ఇగో నేను ఇగో ఇవాడికి వచ్చేసింది వాటర్. నేను టోస్ పైన నడుస్తున్నా. ఫస్ట్ మా మమ్మీ తాజా కావాలి, ఇష్టమా? మా డాడీ స్విమ్మింగ్ కూడా వస్తుంది, మాకైతే స్విమ్మింగ్ కూడా రాదు, పడితే బుగ్గనే. వేడిగా ఉన్నాయి, నీళ్ళు మాత్రం మంచిగా వేడిగా ఉన్నాయి, అంత చల్ల అయితే ఏమనిపిస్తుంది, కానీ లోపల మాత్రం వస్తుంది. ఇగో చూడండి ఇట్లనే రావాలి, ఇట్లనే పోవాలి, మరి ఇట్లనే రావాలి. ఇవి మాత్రం సూపర్ అనిపిస్తుంది అసలు. లోపల లైట్లు, వెంటిలేషన్ పైప్. అప్పుడు ఇవంతా రిపేర్ చేస్తారు బట్ట, మేము వచ్చినప్పుడు ఎందుకు? ఇక్కడ సైడ్ రామ్మ, ఇక్కడ సైడ్ రా. ఇట్లా మంచిగా అండ్ 2023లో ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ మనది. అమ్మకి ఇవ్వడం వస్తుంది మేడం వరకు, ఇటు నుంచి వెళ్ళాలి, మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి రావాలి. ఇట్లా మాత్రం వస్తుంది. జై అంటే పచ్చిని దర్శనం చేసుకోవాలి లోపలికి పోయి. నా అర్థాలు మొత్తం ఇట్లా చలో ఎప్పుడైతే మళ్ళీ మేము బ్యాగ్ వెళ్తున్నాం కదా, ఇప్పుడైతే టైం లెస్ పెట్టి చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. బయటకు వచ్చిన ఫుల్ సరి పెడుతుంది, లోపల మాత్రం మంచి హెచ్చగా ఉంది. అంటే లోపల గాలి పోదు అందుకని వేడి ఉందాము. దర్శనం కూడా అయిపోయింది నరసింహ స్వామి టెంపుల్ది. అయితే మేము ఇప్పుడు గురుద్వారా ఉంటుంది, గురుద్వారాకి వెళ్తున్నాము.
ఇప్పుడు కర్ణాటక స్టేట్ లోపల ఉన్నాం. మొత్తం డిఫరెంట్, ఇక్కడ పెట్రోల్ రేట్ కూడా 102 rupees ఏమి ఉంటుంది. మన దగ్గర అయితే 109 ఉంది కదా, ఇక్కడ 102 rupees, అక్కడికైతే 7 rupees వరకు ఉంది. ఆటలు కూడా అన్ని కర్రగా ఉన్నాయి, కర్రాటలు. మమ్మీ ఆటలు తీసినావా? అండ్ నేను గురుద్వారాలో కూడా ఏం వీడియో తీయను, లాస్ట్ టైం వీడియో ఉంది కదా, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, కావాలంటే అది వీడియో చూడండి. మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి అంతా, ఇప్పుడు ఎందుకో ఉంది ఆల్రెడీ వీడియో. చాలు గురుద్వారా కలుద్దాం. అండ్ గురుద్వారా తీగ ఇదే, కానీ మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకు ప్లేస్. ఇది చాలా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్ ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం వీడియో తీసినా కదా, అదైతే పింగ్లా పింగ్ వేసి పెడతా కింద కామెంట్లో. కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది, చూడండి. ప్రేయర్ కూడా చేస్తారు, మస్తు అనిపిస్తుంది అసలు. అండ్ గురుద్వారా అయితే మెయిన్ ఇదే అనమాట, మెయిన్ టెంపుల్ ఇది గురుద్వారది. కానీ మస్తు ఉంటుంది. సరే బీదర్కి అయితే బీదర్ అయిపోయింది, గురుద్వార కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది మైలారం మల్లన్న టెంపుల్ అంట. ఇక్కడికైతే వచ్చినాం. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 170 kilometers ఉంది. అంటే మా ఇంటి దగ్గర నుంచి అంటే మీరు ఎల్బినార్ నుంచి వేసుకోండి, ఎల్బినార్ నుంచి ఇక్కడికి 170 kilometers ఉంది. ఇక్కడైతే మస్తు అనిపిస్తుంది, కోటలాగా ఉంది పెద్దగా. ఇక్కడైతే మనం డ్రోన్ షాట్ అయితే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం కంపల్సరీ. అక్కడే ఫ్లై చేద్దాం అనుకున్నాను నేను బీదర్ దగ్గర, కాకపోతే ఇంకా ఇగో ఇప్పుడు వస్తుంది సార్. ఇక్కడ మొత్తం ఏదంతా కూల్ కూల్గా ఉంది. టైం కూడా వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడు.